అందరికీ శుభోదయం ఈ రోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈ రోజు పంచాంగం ఈ రోజు ప్రత్యేకతలు ఈ రోజు దినఫలాలు చూద్దాం ప్రతి అడుగును లక్ష్యంగా మార్చడం వల్ల ప్రతి లక్ష్యాన్ని అడుగుగా మార్చి విజయం సాధించవచ్చు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్ లో ఉంచుతున్నాము గమనించగలరు ఈ రోజు పంచాంగం చూద్దాం శ్రీ శోభకృతు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం సెప్టెంబర్ 29 2023 శుక్రవారం తిది పౌర్ణమి మధ్యాహ్నం 3 గంటల 26 నిమిషాల వరకు ఉంది తదుపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 11 గంటల 18 నిమిషాల వరకు తదుపరి రేవతి యోగము వృద్ధి రాత్రి 8 గంటల 3 నిమిషాల వరకు తదుపరి ధ్రువ కరణం భవ మధ్యాహ్నం 3 గంటల 26 నిమిషాల వరకు తదుపరి బాలవ రాత్రి 1 గంట 51 నిమిషాల వరకు తదుపరి కౌలవ సూర్యోదయం ఉదయం 5 గంటల 57 నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 58 నిమిషాలకు చంద్రోదయం సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు చంద్రాస్తమయం ఉదయం 6 గంటల 1 నిమిషాలకు అశుభ సమయాలు రాహు కాలం ఉదయం 10 గంటల 28 నిమిషాల నుండి 11 గంటల 58 నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం 2 గంటల 58 నిమిషాల నుండి 4 గంటల 28 నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం 7 గంటల 27 నిమిషాల నుండి 8 గంటల 57 నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 21 నిమిషాల నుండి 9 గంటల 9 నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల నుండి 1 గంట 10 నిమిషాల వరకు వర్జము ఉదయం 10 గంటల 24 నిమిషాల నుండి 11 గంటల 50 నిమిషాల వరకు శుభ సమయాలు అమృత గడియలు రాత్రి 7 గంటల నుండి 8 గంటల 26 నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 34 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల వరకు శుభ గడియలు సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల 16 నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 21 నిమిషాల నుండి 5 గంటల 9 నిమిషాల వరకు సెప్టెంబర్ 29 శుక్రవారం ఈ రోజు ఉన్న తేది పౌర్ణమి మధ్యాహ్నం 3 గంటల 26 నిమిషాల వరకు ఉంది తదుపరి పాడ్యమి మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషాల వరకు ఉంది ఈ రోజు నుండి మహాలయ పక్షములు లేదా పితృపక్షాలు ప్రారంభమవుతాయి అక్టోబర్ 14 వరకు ఉంటాయి ఈ మధ్యలో ముహూర్తాలు ఉండవు బహుళపక్ష పాడ్యమి నుంచి అమావాస్య వరకు మహాలయ పక్షాలు ప్రారంభం అవుతాయి కాబట్టి ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయరాదని చెబుతారు ఈ 15 రోజులు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణం శ్రాద్ధ విధులను పేదలకు అన్నదానము నిర్వహించాలి అలా కుదరని పక్షమున పితృదేవతలు ఏ తిథిలో మరణిస్తే ఆ తిథి రోజున ఈ పక్షం 15 రోజులలో నిర్వహించాలి ఒకవేళ పౌర్ణమి రోజున మరణించిన వారికి చేయవలసి వస్తే మహాలయ అమావాస్య నాడు చేయాలి తండ్రి జీవించి తల్లిని కోల్పోయిన వారైతే ఈ పక్షంలో వచ్చే నవమి నాడు తర్పణ శ్రాద్ధ విధులను ఆచరించాలి తల్లి తండ్రి ఇద్దరూ లేని వారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి ఈ పక్షమంతా చేయలేని వారు ఒక్క మహాలయ అమావాస్య రోజునాడైనా చేయాలి ఇంకా ఏ తిథి నాడు మరణించారో తెలియకపోయినా అమావాస్య రోజున శ్రాద్ధ కర్మలు చేసుకోవచ్చు మీ ఆచార వ్యవహారాలకు సంబంధించి ఏ విధంగా పితృకర్మలు చేయాలి ఏ రోజు చేయాలి అనే విషయం మీద మీ సిద్ధాంతి గారిని గాని పంతులు గారిని గాని సంప్రదించి చేసుకోవడం మంచిది సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు చంద్రుడు ఈ రోజు మీన రాశిలోను సూర్యుడు కన్యా రాశిలోను ఉంటారు
చంద్రాష్టమం ఈ రోజు సింహ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం మిథునం కన్య తుల మకరం మీనం వీక్షకులకు ఈ రోజు ప్రశ్న ఈ రోజు చంద్రాష్టమయం ఎన్ని గంటలకు కామెంట్స్ లో తెలుపండి ఈ రోజు ప్రత్యేకతలు ప్రపంచ హృదయ దినోత్సవం అంతర్జాతీయ ఆహార నష్టం మరియు వ్యర్థాల అవగాహన దినోత్సవం 2009వ సంవత్సరంలో అంతర్జాతీయ బాక్సింగ్ ఫెడరేషన్ 75 కేజీల విభాగంలో జితేందర్ కుమార్ కి మొదటి స్థానం దక్కింది ఇంకా ఈ రోజు పుట్టిన రోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు సెప్టెంబర్ 29 శుక్రవారం దినఫలాలు ఒక్క మాటలో మేష రాశి ఆనందంగా గడుపుతారు వృషభ రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురవుతుంది మిథున రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు రాకుండా చూసుకోవాలి సింహ రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు కన్యా రాశి మోసపోయే సూచనలు ఉన్నాయి జాగృతగా ఉండాలి తులా రాశి లాభం ఉంటుంది వృచిక రాశి శ్రమకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది ధనస్సు రాశి సుఖమైన జీవనం ఉంటుంది మకర రాశి ఆరోగ్యం పట్ల జాగృత వహించాలి కుంభ రాశి ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు మీన రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేయగలుగుతారు ఇవి ఈ రోజు రాశి ఫలాలు మీ గ్రహ స్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి ప్రతిరోజు మర్చిపోకుండా దైవ నామస్మరణ చేయండి ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి మన వాళ్ళకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు తప్పకుండా షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అని ఆప్షన్ ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది దిస్ ఇస్ దీప్తి థాంక్స్ ఫర్ వాచింగ్